హాయ్ వివర్స్ వెల్కమ్ టు మైరా మీడియా ఈరోజు టాపిక్ ఏంటంటే రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వలసల జోరైతే ఊపందుకుంది గత వారం రోజుల నుంచి జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు ముఖ్యంగా వైసీపీ పార్టీలో చేరుతున్నటువంటి నేపథ్యంలో ఈరోజు తాజాగా గుంటూరు పశ్చిమ శాసనసభ్యులు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి కూడా వైఎస్ఆర్ పార్టీ కన్ను కప్పుకున్నారు వైఎస్ జగన్ సమక్షంలో ఈరోజు లోటస్ పాండ్లో ఆయన ఆయన సమక్షంలో పార్టీలో చేరినటువంటి పరిస్థితి ఉంది మొత్తానికైనా పార్టీలో చేరిన తర్వాత మీడియా సమావేశంలో మాట్లాడుతూ కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి నవరత్నాలైతే కానీ ఆయన పెట్టినటువంటి పథకాలు కానీ అదేవిధంగా ఆయన పాదయాత్ర చేసినటువంటి తీరు అంటే పాదయాత్రలో ప్రజల కష్టసుఖాలు తెలుసుకొని నేతనే రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలడు అదేవిధంగా ప్రత్యేక హోదాకు సంబంధించినటువంటి అంశాలు కానీ ఇవన్నీ కూడా కేవలం ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి ద్వారా అయితే చేయగలడనే నమ్మకంతో ఈరోజు పార్టీలో చేరినట్టే ఆయన చెప్పడం జరిగింది అదేవిధంగా పార్టీకి సంబంధించి టీడీపీ పార్టీలో ఎన్నో కొనసాగుతున్నటువంటి తనకు ఎలాంటి విలువలు ఇవ్వటం లేదు కేవలం నన్ను ఒక ద్వితీయ శ్రేణి నాయకుడిగానే చూస్తున్నారా తప్ప నాకు ఒక శాసనసభ్యులుగా నాకు ఒక విలువ అనేటువంటిది లేదని దాంతో మనస్తాపానికి గురైనటువంటి నేను పార్టీకి అదేవిధంగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పార్టీలో చేరుతున్నట్టు ఆయన చెప్పడం జరిగింది అదేవిధంగా గుంటూరు ఎంపీగా ఉన్నటువంటి గల్లా జయదేవు కేవలం తన స్వార్థ రాజకీయాలే చూసుకున్నాడే తప్ప గుంటూరు ప్రాంతానికి ఎంపీగా తను ఊరగబెట్టింది ఏమీ లేదు ఇక్కడికి చుట్టపు చూపుగా రావడం తిరగడం తప్ప తను చేసింది అయితే ఏమీ లేదు అభివృద్ధి పరంగా ఏం చేయలేదనేటువంటి ఒక కొన్ని వ్యాఖ్యలు కూడా చేసినటువంటి పరిస్థితి మొత్తానికైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనకు ఎలాంటి పదవి అప్పచెప్పినా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి ఒక సైనికుడిగా పనిచేస్తాను పార్టీని అభివృద్ధి దిశగా తీసుకెళ్ళడానికి నా వంతు నేను ప్రయత్నం చేస్తానని చెప్పి మీడియా సమావేశంలో చెప్పినటువంటి పరిస్థితి అయితే మొత్తానికి రెండు వేల పద్నాలుగులో వైసీపీ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి అభిరెడ్డికి మరి ఎలాంటి హామీ ఇస్తారు గతంలో ఆయన అరవై వేల పైచులకు ఓట్లు సంపాదించుకున్నటువంటి మరి ఆ వ్యక్తికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎలాంటి హామీ ఇస్తాడు మరి ఈయనకు మోదుగుల వేణుగోపాల్ రెడ్డికి టికెట్ కన్ఫర్మ్ చేశారనేటువంటి ఇంకొక క్లారిటీ అయితే రాలేదు మరి ఒకవేళ టికెట్ ఇస్తే మరి ఈయన పరిస్థితి ఏది ఈయనకు టికెట్ ఇచ్చే ఆయనకి ఏదైనా ఎమ్మెల్సీ ద్వారా చేస్తారనేటువంటిది అయితే ఇంకా క్లియర్ కట్గా తెలియని పరిస్థితి మొత్తం మీద అయితే ఎలక్షన్లు ఇంకా ఈరోజు నోటిఫికేషన్ వస్తుందన్నటువంటి పరిస్థితుల్లో ఇంకా అభ్యర్థులను కావాలని ప్రకటించకుండా ఇట్లా పార్టీ నుంచి బలమైన నేతల్ని పార్టీలోకి తీసుకున్న తర్వాత అభ్యర్థులను ప్రకటించే ప్రక్రియ చేస్తున్న నేపథ్యంలోనే ఈ చేరికలు ఉన్నాయనేటువంటిది తాజా సమాచారంగా మనం తెలుసు అనిపిస్తుంది మొత్తానికైతే రాను రోజుల్లో మరి కొత్తగా పార్టీలోకి వస్తున్నటువంటి వాళ్ళ స్వరూపంలో వస్తున్నటువంటి పార్టీ నేతలు మరి గెలిచే అవకాశం ఉందా లేదా అనేటువంటిది ప్రజలు ఎలాంటి అనేటువంటిది రాబోయే ఎన్నికలు తేలుతుంది థ్యాంక్ యూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ మీకు కావాలనుకుంటే మైరా మీడియాను సబ్స్క్రైబ్ చేసుకోండి